ఇంతకాలం పాటు పాకిస్తాన్ తీవ్రవాద ప్రేరేపిత దేశం అంటే పాకిస్తాన్లో 70-80 ముఠాలు ఉన్నాయి 90 ముఠాలు ఉన్నాయి అదే మనం ఒప్పుకుంది కాబట్టి అది అనుకుంది కానీ దాని వెనకాల ఉన్నది ఇంతకుముందు అమెరికా అనుకుంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ కోసం తాలిబాన్లను చేయమంది కానీ ఇండియా కోసం మాత్రం చేయమల్లా సరే అసలుకి కొసరన్నట్టు వాళ్ళకి తాలిబాన్లను చేసి పెడుతూ ఇటు పక్కన ఇండియా మీదకి చేస్తున్న దాన్ని కాపాడుకొచ్చింది అమెరికా సరే ఇప్పుడు అదే అమెరికా అదే పాకిస్తాన్కి దాని కంట్రోల్లో పెట్టి ఇండియాతో తిరుగుతుంది అది వదిలేదు విదేశంగా అయితే అసలు ఈ ఇండియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కోసం ఉగ్రవాదాన్ని తయారు చేయడం కోసం పాకిస్తాన్కి తెర వెనక నుండి సహాయం చేస్తూ వచ్చింది చైనా అన్నటువంటి విషయం మొన్న మధ్యనే బయటపడినటువంటి అంశం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన బర్మాకి సంబంధించిన సైనికాధికారి రష్యా వెళ్ళి చెప్పినటువంటి నేపథ్యాన్ని చూస్తే ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదాన్ని చైనా డైరెక్ట్గా కాకుండా త్రూ పాకిస్తాన్ ద్వారా ప్రోత్సహిస్తోంది పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకి నిధులిస్తున్నారు పాకిస్తాన్కి నిధులిస్తోంది చైనా ఆయుధాలు చైనానే నేరుగా పాకిస్తాన్ ద్వారా అందజేస్తుంది అన్నటువంటి విషయం బయటపడిపోయింది కదా ఇప్పుడు దాని కన్ను ప్రస్తుతం పంజాబ్ మీద కూడా పడింది ఎందుకు అంటే ఎప్పుడు మన బార్డర్ స్టేట్స్ అన్రెస్ట్గా ఉండాలి ఖలిస్తాన్ ఉద్యమాన్ని కంట్రోల్ చేసేసింది భారత్ మళ్ళీ దాన్ని పెంచి పోషించడం కోసం మొన్న ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే పాకిస్తాన్తో రోడ్డేసి వంతినేసి అవతలకి సిక్కులకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ప్రారంభించామో అప్పుడే ఖలిస్తాన్ ఉగ్రవాద నాయకులకు సంబంధించిన ఫోటోలు పెట్టడం ప్రారంభమైందో ఇక్కడేమో ఉపాధి అవకాశాలు కరువయ్యి డ్రగ్స్కి అలవాటు పడ్డటువంటి యువతరం ఎప్పుడైతే పెరిగారో వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయగానే వాళ్ళు రెవల్ అవుతుంటే వాళ్ళని భుజానేసుకుని వాళ్ళని ఉగ్రవాదం వైపుకి నెడుతూ ఉన్నటువంటిది పాకిస్తాన్ అన్నటువంటి విషయం లేటెస్ట్గా బయటపడుతోంది అది క్రమంగా పెరిగేటువంటి పెంచేటువంటి ప్రయత్నానికి సహకరిస్తోంది చైనా వెనకాల అన్నటువంటి విషయం ప్రస్తుతం గమనించినవి మన రక్షణ విభాగాలు కానీ అట్లాగే మనకు సంబంధించినటువంటి గూఢచార విభాగాలు కానీ ఇప్పుడు ఆ రూట్లో కూడా సీరియస్గా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ప్రతి క్షణం ఇక్కడ మనం ప్రశాంతంగా కూర్చున్నాం అనుకుంటున్నాం కానీ మన చుట్టూ విషపు వలలు అల్లేటువంటి విషపు పురుగులైనటువంటి దేశాలు ఉన్నాయి అది మనం అలర్ట్గా ఉండాల్సిన సందర్భం